కోర్టులో అంటే బారసాల అంటే భార్యాభర్త బిడ్డను గన్నాక ఇద్దరు గుర్తు చేసుకునేటువంటి కార్యక్రమం. ఇప్పుడు ముందు ఒక వార్త చెప్తాను. ఆ పేరులో ఏముందిలే అని కొందరు అనుకుంటారు, కానీ ఆ పేరు కూడా ఒక ప్రహసనంగా మారిందని కేరళలో జరిగిన ఒక ఘటన నిరూపించింది. కన్నబిడ్డకు పేరు పెట్టడంలో ఏకాభిప్రాయానికి రాలేకపోయిన తల్లిదండ్రులు కోర్టుకి ఎక్కడంతో మూడేళ్ల వయసు ఉన్న వాళ్ళ కుమార్తె కేరళ హైకోర్టు పేరు పెట్టాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే కేరళకు చెందిన దంపతులు విభేదాలతో విడివిడిగా ఉంటున్నారు. తల్లి సంరక్షణలో వారి మూడేళ్ల వయసు ఉన్న కుమార్తె ఉంటుంది. ఆ పాప బర్త్ సర్టిఫికెట్లో పేరు లేదు. ఆ తల్లి కూతురికి పేరు పెట్టి సర్టిఫికెట్లో చేర్చాలని సదరు అధికారులను సంప్రదిస్తే తల్లిదండ్రులు ఇద్దరు ఒకేసారి హాజరై పేరు చెప్తే రిజిస్టర్ చేస్తా ఉన్నారు. అప్పటికే విభేదాలతో దూరమైన దంపతులు పేరు విషయంలో కూడా రాజీకి రాలేకపోయారు. భార్య చెప్పిన పేరు భర్తకి, భర్త చెప్పిన పేరు భార్యకి నచ్చలేదు. కూతురు తన వద్దే ఉండటంతో తల్లి కోర్టుకి ఎక్కింది. చివరి కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చెమకురియన్ థామస్ ఆ పాపకు పేరు పెట్టారు. పాప శ్రేయస్సు, తల్లిదండ్రుల ఇష్టాయిష్టాలు, వారి సంస్కృతి, సామాజిక పరిస్థితులు అన్ని పరిగణలోకి తీసుకుని పేరు పెట్టినట్టు న్యాయమూర్తి వెల్లడించారు. కానీ ఏం పేరు పెట్టారో మాత్రం ఆయన బయటపెట్టలేదు. ఇక నిదానంగా కోర్టులే చేయాల్సి వస్తుంది, కాపురాలు కూడా కోర్టులే చేయించాల్సి వస్తుంది. ఏ స్థాయికి దిగజారిపోయినాయి అంటే భారతదేశంలో విలువలు, ఆధిపత్యం, అహంకార జాడ్యం పెరిగిపోయింది భార్యాభర్తల మధ్యన. ఇద్దరూ సంపాదిస్తున్నారంటే కలిసి ఉండడం అనేటువంటి దాంట్లో ఇగోస్ పెరిగిపోతున్నాయి. రెండవది బాధ్యతగా, అంటే వాళ్ళ అమ్మా నాన్నలు ఎంత బాధ్యతగా ఉన్న బట్టి వీళ్ళు ఎంత చక్కగా బ్రతికారు అని కాకుండా వాళ్ళ అమ్మా నాన్నలకు కూడా స్పర్ధలు ఉంటాయి. ఫైనల్గా ఒక కంక్లూజన్కి తండ్రి చెప్పిన మాట తల్లి వినటం, లేదా అంటే కొన్నేళ్లలో ఫిమేల్ డామినేషన్ ఉండేది, కొన్నేళ్లలో మేల్ డామినేషన్ ఉండేది, ఇది రెండు రకాలు ఉన్నాయి. కాకపోతే ఎక్కువగా మేల్ డామినేషన్ ఉన్నది, ఒప్పుకుంటా నేను, బట్ కొన్ని చోట్ల ఫిమేల్ డామినేషన్ కూడా ఉంది. ఫైనల్గా ఒక నిర్ణయం తీసుకునేవాళ్ళు. ఇప్పుడు మా పొద్దున పూట 10:00 or 12:00 నిద్రలేచే పిల్లల్ని మనం ఆపం. మన పిల్లలు మనం పడ్డ కష్టాలు ఇలాకెందుకులే, సుఖపడనీయండి అని చెప్తాం. అట్లాగే పెళ్లి చేసుకుంటే కష్టాలు వస్తాయని చేసుకొని వాళ్ళని కన్విన్స్ చేయం. పెళ్లి చేసుకున్నాక ప్రతిసారి మొగుడికి వ్యతిరేకంగా కంప్లైంట్లు చెప్పే అమ్మాయికి ఇందులో నీ తప్పిది ఉందమ్మా, అతను తప్పి ఇట్లా చెప్పమ్మా అని చెప్పడం కాకుండా ఏంటి ఆడనేది గొడవ పెట్టుకో. ఇదే గొడవలు పెట్టుకుంటే ఈ అమ్మా నాన్నల బిడ్డ ఎట్లాగ బతుకుంటుంది, ఎట్లాగ ఆ స్థాయికి వచ్చి ఉంటుంది అనే ఆలోచన లేదు. రెచ్చగొట్టడం తల్లిదండ్రులు, ఆడపిల్లల్ని రెచ్చగొట్టే అంశం విపరీతంగా ఉంది. ఆడపిల్లల్ని బాగా రెచ్చగొడుతున్నారు. డబ్బులు సంపాదించి ఆడపిల్లని అయితే బాగా రెచ్చగొడుతున్నారు, ఎందుకంటే మొగుడితో గొడవ పెట్టుకుని యువతలకు వచ్చేస్తే వీళ్ళని పోషిస్తుంది కదా అన్నటువంటిది. విచ్చలవిడితనం పెంచుతున్నారు. పర్యవసానం ప్రతి దానికి హక్కులే తప్పించి బాధ్యతలు పోయినాయి. బిడ్డని కన్నాక ఆ బిడ్డని సామరస్యంగా పెంచడం, బాధ్యతాయుతంగా పెంచడం అనేది తల్లిదండ్రుల బాధ్యత. ఈ తల్లిదండ్రులు మీ తల్లిదండ్రులు సక్రమంగా చేశారు కాబట్టి ఈ తల్లి ఇవాళ రోజున మీరు అట్లా బ్రతుకుతున్నారు. కానీ మీ దగ్గరకు వచ్చేటప్పటికి హక్కుల కోసం కొట్టుకు చేస్తుంటే రేపు మీ బిడ్డల భవిష్యత్తు ఏంటన్న ఆలోచన లేదే, వాళ్ళ హక్కును కాలరాస్తున్నారు కదా. చివరి కోర్టుల్లో పేర్లు పెట్టుకోవాల్సిన కర్మ పట్టిందంటే, ఎవడో మూడో వాడు పెట్టాల్సి వచ్చిందంటే భవిష్యత్తు ఇంతకంటే అసహ్యంగా, అరాచకంగా తయారు కాబోతుంది.